హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన కోడి పలావ్ తయారు చేసుకుందాం. నేను పందెం కోడి చికెన్ తీసుకున్నాను. పందెం కోడి మాంసం ఇది 1/4 కేజీ తీసుకున్నాను. ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను. దీంట్లో మనం 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. గరం మసాలా 1/4 టీ స్పూన్, 1 పెద్ద స్పూన్ తోటి కారం వేసుకోండి. అలాగే ఇప్పుడు కొత్తిమీర పుదీనా కలిపి దీన్ని పేస్ట్ చేసుకున్నాను. నేను అన్ని రోట్లో వేసుకుని దంచుకున్నాను. చాలా బాగుంటాయి ఇలా మనం దంచి వేయడం వల్ల. 2 పచ్చిమిరపకాయలు దీన్ని కూడా దంచి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను. అప్పటికప్పుడు మనం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకొని వేసుకుంటేనే బాగుంటుంది. 1/4 కప్పు పెరుగు, 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇవన్నీ చేతితోటి చికెన్కి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుని 1-20 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 బౌల్ తీసుకుని 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. దీన్ని వేసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత 1 కప్పుకి 1.5 కప్పు నీళ్ళు పోసి దీన్ని నానబెట్టుకోవాలి. రైస్ని 20 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. రైస్ అంతా బాగా నానుతుంది. 20 నిమిషాల తర్వాత మనం పలావ్ తయారు చేసుకుందాం. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని 10 స్పూన్లు ఆయిల్ వేసుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇందులోని బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, చెక్క, అలాగే మరాఠీ మొగ్గులు, పువ్వు, ఇవన్నీ మనం బిర్యానీ దినుసులన్నీ వేసుకొని 1 నిమిషం వేపుకుందాం. 1-2 నిమిషాలు వేపుకోవాలి. ఇవన్నీ చక్కగా వేపుకోవాలి. వేగిన తర్వాత ఒక 20 జీడిపప్పు తీసుకున్నాను. దీన్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని నానబెట్టుకొని వేసుకున్నాను జీడిపప్పుని. ఇది వేగిన తర్వాత 1-2 ఉల్లిపాయలు, 2 టమాటాలు ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా 1 నిమిషం కలిపిన తర్వాత మూత పెట్టుకుందాం. కొంచెం టమాటా మెత్తగా అవుతే టేస్ట్ బాగుంటుంది. మూత తీసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. చూడండి, టమాటా అంతా బాగా మెత్తగా అయింది. ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా వేసుకుందాం. 1 చిన్న కప్పుతో 1 కొత్తిమీర, 1 చిన్న కప్పు పుదీనా తీసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని వేపుకుందాం. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. దీంట్లోనే బిర్యానీ కాయ ఉంటుంది, ఇది మసాలా మనం కొనేటప్పుడు ఇస్తాడు బిర్యానీ. ఇది జాజికాయ 1/2 ముక్క తీసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకున్నది వేసుకోవాలి. ఎక్కువ వేయకుండా 1/2 ముక్క అయితే సరిపడుతుంది. ఇలా మెత్తగా పొడి చేసుకుని వేసుకొని ఒకసారి అంతా కలుపుతూ వేపుకుందాం. ఇందులో చికెన్ మసాలా 1/2 టీ స్పూన్ వేసుకుందాం. ఈ చికెన్ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంది. తప్పకుండా చికెన్ మసాలా వేసుకోండి. 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకుని ముందుగా మనం నాటుకోడి చికెన్ ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ పట్టించి ఉంచాం కదా, ఇది కూడా వేసుకుందాం. వేసుకొని గ్యాస్ని మీడియంలో పెట్టుకుందాం. ఇప్పుడు 1/4 కప్పు పెరుగు వేసుకుందాం. వేసుకొని కలుపుతూ 3-4 నిమిషాలు కలుపుతూ వేపుకోవాలి. ఇలా మనం కలుపుతూ వేపడం వల్ల చక్కగా చికెన్ తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇది మాత్రం మర్చిపోకండి. గ్యాస్ని మీడియంలో పెట్టుకొని చక్కగా 3-4 నిమిషాలు వేపుకున్న తర్వాత 1 గ్లాస్ నీళ్ళు పోసుకోండి. 1 గ్లాస్ వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. నేను పందెం కోడి మాంసం కదా, నాకు ఉడకడానికి టైం ఎక్కువ పట్టింది, అందుకు 1 గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను. ఇది మూత పెట్టుకొని నాకైతే 30 నిమిషాలు పట్టింది ఈ చికెన్ ఉడకడానికి. చక్కగా మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఇది పందెం కోడి మాంసం కాబట్టి నాకు 30 నిమిషాలు పట్టింది. మనం తీసుకునే చికెన్ బట్టి మీరు టైం చూసుకోండి ఉడకడానికి. ఒకసారి కలుపుకొని ఈ ముక్కను ఒకసారి తిని చూడండి, ఉడికిందో లేదో చూసుకోండి. ఉడికితే సరే, లేదంటే కొంచెం మూత పెట్టుకుని అంటే 1-5 నిమిషాల్లో మూత పెట్టుకుని ముక్క ఉడికే వరకు చూసుకోండి. చూడండి చక్కగా ఇలా గ్రేవీగా ఉండాలి. ముక్క ఉడికిపోయింది కదా. ఇప్పుడు ముందుగా మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, రైస్ వాటర్ కొలిసి ఇందులోనే 1 కప్పుకి 1.5 కప్పు నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాం కదా, ఇదంతా వేసుకుందాం. వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కూడా చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు ఒకవేళ చాలకపోతే ఉప్పు వేసుకోవాలి. నాకైతే ఉప్పు చాలలేదు, నేను మరలా కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. గ్యాస్ని హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకొని మూత పెట్టుకొని చక్కగా మనం
వాటర్ మరుగుతుంది. మరుగుతున్నప్పుడు తర్వాత గ్యాస్ని చిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ వీడియో కొంచెం మిస్ అయింది. ఇలాగ మనకు ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం. చక్కగా మనకి ఫలావ్ ఉడికిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఇందులోని మనం పుదీనా కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక 4 నిమిషాలు ఇలా మూత పెట్టుకుని ఉంచుకుందాం. 4 నిమిషాల తర్వాత చక్కగా ఇలా మూత తీసి ఒకసారి కలుపుకుందాం. అబ్బా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది స్మెల్. ఒకసారి ఇదంతా కలుపుకొని దీన్ని ప్లేట్లో వేసి చూపిస్తాను. తప్పకుండా నేను చెప్పిన విధంగా తయారు చేయండి, చాలా చాలా రుచికరంగా ఉంటుంది. నేను తీసుకున్నది పందెం కోడి కాబట్టి చక్కగా కూడక నాకు టైం పట్టింది, కానీ చాలా బాగుంది. మనం కుక్కర్లో ఉడికించే కంటే ఇలా నేను చెప్పిన విధంగా ఉడికించి ఫలో చేసుకున్నారంటే చాలా చాలా రుచికరంగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.